స్థానిక రింగ్ రోడ్ లో గల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందలూరి దిలీప్ కుమార్ అనకాపల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గొర్లి సూరిబాబు అనకాపల్లి పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని జగనన్న మా భవిష్యత్తు పేరుతో మెగా పీపుల్స్ సర్వేను ప్రారంభించి అందులో 7 లక్షల మంది పార్టీ సైనికులు ప్రతి ఇంటిని సందర్శించి ప్రజల వారి కోసం వారి పిల్లల భవిష్యత్ కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారని అంశంపై ప్రజాభిప్రాయం సేకరించాలని తెలిపారు. అనకాపల్లి నియోజకవర్గంలో సుమారు 55,265 కుటుంబాలు ఉన్నాయని అందులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు 78,354 కుటుంబాలను దగ్గరికి వెళ్లి ప్రజల నుంచి వచ్చిన మద్దతు ఉందని తెలిపారు. ఈ కుటుంబాల 80% మిస్డ్ కాల్స్ ద్వారా మద్దతు తెలిపారని కూడా తెలిపారు. ఇలాంటి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉత్సాహంగా కొనసాగించిన కన్వీనర్లు గృహ జాతులకు పార్టీ నాయకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు మాకున్నటువంటి ఈ నియోజకవర్గానికి సంబంధించి 92% ఇళ్ళు మేము వెళ్తే అందులో 80% మంది ఈరోజు మద్దతు తెలిపే విధంగా మిస్డ్ కాల్ ఇచ్చే కార్యక్రమం కూడా చేశారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా రాష్ట్ర మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారి తరఫున ఈ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా రేపు 2024లో కూడా అనకాపల్లి నియోజకవర్గంలో అనకాపల్లి అసెంబ్లీని కానివ్వండి పార్లమెంట్ కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తి మద్దతుతో గెలిపించే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని సభాపరంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజా మద్దతు పుస్తకాన్ని తీసుకువెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి 5 ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చిన తర్వాత వాళ్ళు మాకు ఇచ్చినటువంటి ఆన్సర్స్ ఇవి. మీకు ఏ కుటుంబానికి వెళ్ళినా కానీ 5 మార్కులు కూడా వేసి ఈరోజు ఈ ప్రభుత్వానికి 100% మద్దతు పలికినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈరోజు సచివాలయ కన్వీనర్లు కానివ్వండి, గృహసార్థులు కానివ్వండి, ముఖ్యంగా గ్రామస్థాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ మా పథకాలు ఉంటాయనే విధంగా ఈరోజు ప్రతి గడపకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఇవి. ఎందుగురించంటే గతంలో దోపిడీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉండేది, తెలుగుదేశం పార్టీ హయాంలో మాకు ఎవ్వరికీ కూడా న్యాయం జరగలేదు బాబు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు పెన్షన్ కానీ వైఎస్ఆర్ ఆసరా కానీ చేయూత కానీ నేరుగా మా ఇంటికి కానీ మా అకౌంట్కి ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగింది కాబట్టి ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎప్పటికీ కూడా ఆశీర్వదిస్తాం. ఆయన మరలా ముఖ్యమంత్రి కావాలని అనేటువంటి ఆకాంక్ష ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు క్లియర్గా కనిపించింది. గౌరవ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజల తాలూకా నాడిని కనిపెట్టే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కులం మతం పార్టీ ప్రాంతం చూడకుండా మనం సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం కాబట్టి ప్రజలు ఏ రకంగా ఉన్నారో తెలుసుకునే ఒక కొత్త వరవడికి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఈ తాలూకా కార్యక్రమానికి అపూర్వ స్పందన వచ్చింది. మరి అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు గౌరవ మంత్రివారు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు మరి ఇక్కడ ఒక మంచి వాతావరణంలో అనకాపల్లి శాసనసభ్యుడిగా ఒక విద్యావంతుడిగా అందరు ఆత్మాదంగా కొడుకులు ఉన్నాడు కాబట్టి అపూర్వ స్పందన లభించి అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో 91.2% పర్సంటేజ్తో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఈ తాలూకా సర్వేలో ప్రజాభిప్రాయాలు తెలుసుకోవడంలో మొదటి స్థానంలో ఉందని తెలియజేయటం సంతోషంగా ఉంది. మిగతా నియోజకవర్గాల్లో కూడా అనకాపల్లి పార్లమెంట్ మంచి స్పందన వచ్చింది. ఎందుకంటే దానికంటే రెట్టించిన ఉత్సాహంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏ లక్ష్యంతో అయితే గతంలో ఏదైనా తాలూకా కార్యక్రమాలు చేస్తే జనభూమి కమిటీలకి వాళ్ళ సిఫార్సులకు వాళ్ళ తాలూకా ఒత్తిళ్ళకి మేరకే పథకాలు అందించే కార్యక్రమం చేశాం. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక నిజమైన లబ్ధిదారుడు వాడు, ఏ పార్టీ వాడు అయినప్పుడు కూడా, ఏ కులమైనప్పటికీ, ఏ మతం అయినప్పటికీ కూడా అందరికీ సంక్షేమ పథకాలు అందించారు కాబట్టి దాదాపు ఈ రోజున ఈ తాలూకా సర్వేకు అపూర్వ స్పందన లభించింది. మరి దాదాపు
చైర్మన్ బివి రావు, కరెస్పాండెంట్ అనురాధ గార్ల ఆధ్వర్యంలో డైరెక్టర్ గంటా వసంత్ కుమార్, ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు ఒక ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు.